ఏమైనా సరే ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు అన్నట్టుగా ఉంది జనసేన వైఖరి. పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు గాని ఆ పార్టీ ఆచరిస్తున్న విధానాలు గాని తాజాగా జనసేన పార్టీకి సంబంధించిన రాజకీయ వ్యవహారాల కమిటీ తాజాగా ఒక లేఖను విడుదల చేసింది, ఒక సంకేతం పంపించింది ప్రజలకు కానివ్వండి లేదంటే ప్రభుత్వానికి కానివ్వండి. అంటే ఈ నివర్ తుఫాను కారణంగా చాలామంది రైతులు నష్టపోయిన నేపథ్యంలో ఈ నెల 28వ తేదీ నుంచి ఒక పోరుబాటకు సిద్ధమవుతుంది జనసేన అనేది. అంటే ప్రధానమైన డిమాండ్లు ఏంటి అంటే తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు 35,000 సాయం అందించాలి అనేది ఒక డిమాండ్, తక్షణ సహాయం కింద 10,000 రూపాయలు అందించాలి అనేది మరొక డిమాండ్. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాల వ్యాప్తంగా ఉన్న జన సైనికులందరూ కూడా ఈ పోరుబాటలో పాల్గొనబోతున్నారు, ఎక్కడికక్కడ ఈ పోరుబాట నేపథ్యంలో ఉద్యమానికి తెర లేపబోతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. అంటే ఓవరాల్గా దీనికి సంబంధించి తుఫాను బాధితులకు సహాయం అందించే విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందా ఏం చేయట్లేదా అనే అంటే తక్షణ సాయం కింద ఇమీడియట్గా 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. తర్వాత పంట నష్టం అంచనాలు కూడా ఆల్రెడీ వేస్తున్నారు, వ్యవసాయ శాఖ ఆ పనిలో నిమగ్నమై ఉంది. రైతులకు సంబంధించి ఇవ్వాల్సిన పంట నష్టం విషయంలో ఇప్పుడు కేంద్రంతో కూడా చర్చలు జరుపుతున్నారు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో కూడా చర్చలు జరుపుతున్నారు అనేది ఒక పక్క. మరొక పక్క రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలనా లేదంటే రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చే ఈ సమయాన్ని ఈ అవకాశాన్ని వదులుకోకూడదనే ఉద్దేశంతో జనసేన ఈ పోరుబాట కార్యక్రమం పట్టబోతుందా అనేది జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీకి అర్థం కావాలనేది విశ్లేషకులు చెబుతున్నమాట. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చే ఈ అవకాశాన్ని వదులుకోకూడదనే ఉద్దేశంతోనే జనసేన ముందుకు వెళ్తుంది తప్ప నిజంగా రైతులకు కలిసి వచ్చే అంశమా ఈ పోరుబాట వల్ల, నిజంగా రైతులు ముందుండి జనసేన ఈ ఉద్యమం నడిపిస్తుందా ఏంటి అనేది రేపు 28వ తేదీ నుంచి జరగబోయే ఈ పోరుబాటకి రైతుల నుంచి ఏ మేరకు మద్దతు వస్తుందో చూస్తే అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విమర్శకులు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.